విమానాశ్రయాలు ఉన్నాయో మీకు తెలుసా ఆరు నిర్వహణలో ఉంటే ఐదే అని ఎలా రాస్తావు ఓరొకలు విమానాశ్రయం నుంచి రాకపోకలు లేవా పుడపత్తి విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించే చర్యలు విజయవాడ రాజమండ్రి తిరుపతిలో విస్తరణ పనులు గతంలో ఎదురు డబ్బులు ఇచ్చి సింగపూర్కి విమాన సర్వీసులు ఇప్పుడు ఎయిర్ ఇండియా తనకు తానుగా కువైట్ షార్జాలకు సర్వీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరోవైపున నా ప్రశ్నకు సివయ్యే జవాబిచ్చారు అంటూ సంకల్ప శక్తికి సవాలు ధైర్యానికి పరీక్ష నిస్వార్థ సేవలకు ఆ ప్రదేశ నిదర్శనం అమరనాథయాత్రపై సాయి పల్వి ఇటీవల అమ్మానాన్నతో కలిసి వెళ్ళినట్టు అనుభవాలు ఇన్స్టాగ్రామ్లో షేరింగ్ అన్నటువంటిది ఒక మంచి వార్తని హైలైట్ చేశారు మరోవైపున ఎవరు డేటా చోర్ అంటూ సమాచార సేకరణపై జగంది నాడు ఓ మాట నేడు మరో బాట సకల ప్రజల సమస్త సమాచారం సేకరణ వివరాలను ప్రైవేట్ సర్వర్లో నిల్వ అక్కడ డేటాకు భద్రత ఎలా అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు ఇక్కడ తెలివైన పని ఏంటంటే ఒక గేమ్ నడుపుతాం ఇంతకుముందు డేటా చౌర్యం అంటూ తెలుగుదేశం ప్రభుత్వం మీదన వైఎస్కార్ కాంగ్రెస్ పార్టీ కేసు కూడా పెట్టింది ఎందుకు పెట్టింది అప్పుడు అసలు నిజమేంటి డేటా చ చౌర్యం అన్నది ఆధార్ లింకప్ అన్నటువంటిది కేవలం ప్రభుత్వ వ్యవస్థలకే ఉండాలి ఇప్పుడు వాలంటీర్ దగ్గర ఉంది వాలంటీర్ ఎవరు ప్రభుత్వపు అవుట్ సోర్సింగ్ ఏదో ఒక విలన్గా చూపెడుతున్నారు బాగానే ఉంది మరి వాళ్ళు ఎక్కడైతే ఇళ్ళకొచ్చి కరెంటు మీటర్లు తీస్తున్నారు మీటర్ రీడింగ్ కార్మికుడు అతను ప్రభుత్వ ఉద్యోగ ప్రైవేట్ ఉద్యోగ ప్రభుత్వం తరపున అవుట్సోర్సింగే కదా అట్లాగే ఇళ్ళ దగ్గర చెత్త తీసుకువెళ్తున్నారు వాళ్ళు ప్రభుత్వం తరపున అధికారిక ఉద్యోగుల లేకపోతే అవుట్సోర్సింగే అవుట్సోర్సింగే కదా ఇళ్ళ లోపలికి వచ్చి ఎట్టా తీసుకెళ్తారు ఏమన్నా జైరా అని చెప్పి దాని మీద రాస్తారా రేపు లేకపోతే మీటర్ రీడింగ్ గురించి అట్ట రాసుకొస్తారా ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పుడు జన్మభూమి కమిటీ వాళ్ళు సేవామిత్ర యాప్ పేరుతో దాంట్లో నొక్కగానే మన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి దాన్ని డేటా దొంగతనం అంటారు అంటే వేరే వాడి చేతిలోకి వెళ్తే దొంగతనం అంటారు ప్రభుత్వం చేతిలో వాలంటీర్ తీసుకునేటువంటి డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది ప్రభుత్వం దగ్గర సర్వర్లు లేవు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం లేక ఈవెన్ అమెరికా ప్రభుత్వానికి కూడా సొంత సర్వర్ లేవు మైక్రోసాఫ్ట్ వాడి దగ్గరనే దాని సర్వర్లు ఉంటాయి కాబట్టి ఈ సర్వర్లు ప్రైవేట్ వాళ్ళతోనే కాంట్రాక్ట్ అవుతాడు అది బయటికి పోకుండా చూడాల్సినటువంటి ఇప్పుడు చైనా వాళ్ళతో గోలదే కదా అది ఖచ్చితంగా ఎప్పుడూ ఉంటుంది దాన్ని దీన్ని బోడిగుండిని మోకాలకి ముడిపెట్టడం అన్నటువంటిది సాధారణ ప్రజలకి తెలియదు కాబట్టి దాన్ని దీన్ని లింకప్ చేసేస్తే ఈజీగా మనం చెప్పిన అబద్ధం నిజమైపోతుంది అన్నటువంటి కోణం వాలంటీర్ల మీద విషంకెక్కే కోణం నడుస్తుంది ఇకపోతే కొత్త పలుకు